మార్కు సువార్త 16వ అధ్యాయము 15 16 వచనాలు మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధించబడును పోయిన ఆదివారం సువార్త అంటే ఏమిటి అన్నది చెప్పాను ఈ రోజు సువార్త అయిపోయిన తర్వాత సువార్తకు ఎలా స్పందించాలి ఒక వ్యక్తి అనే దానికి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధించబడును నేను సువార్తను నమ్ముతున్నాను అనే దానికి నిదర్శనం ఏంటంటే బాప్తిసం తీసుకోవడం యేసుప్రభు చెప్పాడు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని ఏమి నమ్మాలి దేనిని నమ్మి బాప్తిసం తీసుకోవాలి దేనిని నమ్మాలి అంటే యేసుప్రభు నా పాపముల నిమిత్తం శిలువ మీద ప్రాణం పెట్టాడు యేసుప్రభు ప్రాణం పెట్టడం ద్వారా నాకు నిత్య జీవితం వస్తుంది యేసుప్రభు రక్తంలో నేను కడగబడటం ద్వారా నా పాపాలు క్షమించబడతాయి అని నమ్మి బయటికి బహిరంగంగా సాక్ష్యం ఇచ్చేదానికనే బాప్తిసం తీసుకోవాలి నమ్మకం అనేది మన లోపల ఉంటుంది నేను ఫలానా దాన్ని నమ్ముతున్నాను అన్న దానికి బహిరంగంగా సాక్ష్యం ఇచ్చేదాన్ని బాప్తిస్మము అనంటం ఎందుకని యేసు ప్రభుని మన మనసులో నమ్ముకొని ఎవరికి చెప్పకుండా ఒక రహస్యంగా రహస్య భక్తులు గాను రహస్య విశ్వాసులు గాను ఉండకూడదు అంటే యేసు ప్రభు బహిరంగంగా ప్రాణం పెట్టాడు మన కోసం యేసు ప్రభు బహిరంగంగా సిలువను మోసాడు బహిరంగంగా అవమానాలు పొందాడు బహిరంగంగా ప్రాణం విడిచాడు ఆయన పరిశుద్ధుడై ఉండి పాపాత్ములమైన మన కోసం అంత బహిరంగంగా శిక్ష అనుభవించినప్పుడు మనము రహస్యంగా అంగీకరించకూడదు యేసుక్రీస్తుని మనం కూడా బహిరంగంగానే అంగీకరించాలి ఈ వారము పోయిన వారములో మనం ఇంటి పని పెట్టుకున్నాం ఇంటి పని చేసుకుంటున్నాం కదా ఈ ఇంటి పని చేయడానికని కొంతమంది బెయిల్దారులు రాడ్ బైండింగ్ పని చేసేవాళ్ళు ఇలా రకరకాల వ్యక్తులు వచ్చి పని చేశారు వచ్చిన వారిలో చాలామంది యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు నేను పిలిపించాను వారిని ప్రత్యేకంగా ఎందుకంటే యేసుక్రీస్తుని తెలియని వారైతే పని ఒకలాగా చేస్తారు క్రైస్తవులైతే పని ఒకలాగా చేస్తారు ప్రత్యేకించి ఇది మందిరం కాబట్టి కొంచెం అభిమానంగా చేస్తారు అనే ఉద్దేశంతో పిలిపించాను పిలిపించిన తర్వాత వాళ్ళు వచ్చి పని చేస్తూ ఉంటే నాకు అనిపించింది ఏంటంటే పొరపాటు అయిపోయింది ఇంకోసారి బుద్ధుంటే నేను యేసుక్రీస్తును నమ్ముకున్నాను అనేవాణ్ణి పనికి పిలవకూడదు పచ్చి త్రాగుడుపోతునైనా పిలిచి పని చేయించుకోవచ్చు కానీ నేను యేసుక్రీస్తును నమ్ముకున్నాను అని పని చేస్తుంటాడే వాణ్ణి పొరపాటును కూడా పిలవకూడదు అని నాకు జ్ఞానోదయం అయింది మొన్ననే కాదు ఈ చర్చ్ నిర్మాణం ప్రారంభించినప్పటి నుండి పునాది వేసినప్పటి నుండి చర్చి పని ఇంటి పని ఈ మొత్తం పనులన్నింటిలో చాలామందిని క్రైస్తవుల్నే వాడుకున్నా నేను ఈసారైనా ఒక క్రైస్తవుని పిలిస్తే ఈసారైనా కొత్తదనం కనిపిస్తుందేమో అని పదే పదే పిలవడం పదే పదే మనసులో కాదు కాదు క్రైస్తవుడని పిలువబడేవాణ్ణి నేను చర్చికి వెళ్తున్నాను అనేవాణ్ణి నమ్మకూడదు అని తీర్మానం చేసుకున్నాను వాళ్ళు బాప్తిసం తీసుకోలేదా అంటే బాప్తిసం తీసుకున్నారు కానీ బాప్తిసం తీసుకునేటప్పుడు ఉండవలసిన కనీస అర్హత ఏంటంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి అని అపవిత్రుడైన పేతురు చెప్పాడు బాప్తిసానికి ముందు ఏముండాలి మారు మనసు ఉండాలి మారు మనసు అంటే ఏంటంటే
मंदरा प्रार्थन चेयड़ा सुंकर वेला कदा पोन वारे आ सुंकर प्रार्थन चसा देवड़के प्रार्थन चसा आकाशम कनल की भयपड़ तन गुंडे बाकू देवा पापन नु करुणिंसु अनि प्रार्थिंचाडु अतडु नीतिमंतुडिगा तीर्चबड्डाडने येसुपो चेप्पाडु सुंकरी अंटे टैक्स कलेक्टर डब्बु वसूल चेसे व्यक्ति डब्बु वसूल चेसे व्यक्ति नेनु गट्टिगा मात्लाडलेनु कारणं एंटंटे गोंतु बागलेदु नाकु डब्बुनि इस्रायेलु दग्गर नुंचि तीसुकोनि रोमीयुलकु अप्पगिंचेटुवंटि व्यक्ति सुंकरी अंटे डब्बुकु संबंधिंचि मोसं चेसे व्यक्ति सुंकरी आ व्यक्ति देवन दग्गरिकि वच्चि देवा पापिनैन नन्नु करुणिंचु अनि प्रार्थन चेसाडु तर्वात इंटिकि वेल्लाडु तानु इंटिकि वेल्लिन तर्वात मरल एं पनि चेस्तुंटाडु टैक्स कलेक्टर गाने पनि चेस्तुंटाडु ईसारि प्रार्थन अयिपोयिन तर्वात तानु मरल अन्यायंगा डब्बु तीसुकुनि उंडि उंटाडा उंडि उंटाडा देवा पापिनैन नन्नु करुणिंचु अनि गुंडेलु बादुकोनि प्रार्थिंचिन तर्वात देवुडु नीतिमंतुडिगा तीर्चिन तर्वात इंटिकि वेल्लिन तर्वात मरला टैक्स कलेक्टर गाने अदि गवर्नमेंट उद्योगं चेसाडु अयिते आ उद्योगंलो एमैना मोसं चेसि उंटाडा नाकु तेलिसि चेसि उंडडु एंदुकु नेनु ई निर्धारणकु वच्चानंटे तानु गुंडेलु बादुकुन्न विधानं चूसिन तर्वात తాను మరల అన్యాయం చేసి ఉండడు అన్నది మన మనసాక్షి మనకి సాక్ష్యం ఇస్తున్నటువంటి విషయం దీనిని మారు మనసు అంటారు మారు మనసు అంటే ఇప్పుడున్న మనసు కంటే పూర్తి వ్యతిరేక దిశలో 100% వేరే మనసు వస్తుంది మరో మనసు వస్తుంది దానిని మారు మనసు అంటారు తాను సుంకరిగా మందిరానికి వచ్చాడు అంటే డబ్బు విషయంలో మోసం చేసే వ్యక్తిగా వచ్చాడు గుండెలు బాదుకున్న తర్వాత మోసం చేయని వ్యక్తిగా తిరిగి వెళ్ళాడు దీన్ని మారు మనసు మరో మనసు పోయిన వారం చెప్పాను ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి యేసుప్రభు పాదాలని తన కన్యలతో కడిగింది అని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వ్యభిచార వృత్తిని చేసి ఉంటుందా అంటే ఖచ్చితంగా చేసి ఉండదు అని మన మనసాక్షి మనకి సాక్ష్యం ఇస్తున్న విషయం కారణం తాను ఏడ్చిన విధానం చూస్తే మనకు అర్థమైంది దీనిని మరో మనసు మారు మనసు అంటారు వ్యభిచారి సంసారి కావాలి త్రాగుడు పోతూ నీతిమంతుడు కావాలి దొంగ దానం చేసేవాడు కావాలి మోసగాడు నీతిమంతుడిగా మారాలి అపవిత్రుడు పవిత్రుడిగా మారాలి దీనిని మరో మనసు మారు మనసు అంటారు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి బాప్తిసం తొట్టిలో దిగాలి మారు మనసు లేకుండా నీళ్ళలోకి దిగితే ఆ నీళ్ళలో కూడా కప్పలు ఉంటాయి మనం బాప్తిసం తీసుకోవడానికి ఏ నీళ్ళలో దిగుతున్నామో అందులో కప్పలు ఉంటాయి వాటికి నాలుగు కాళ్ళు ఉంటాయి ఒకవేళ మారు మనసు లేకుండా ఆ నీళ్ళలోకి దిగితే మనం రెండు కాళ్ళ కప్పలు అవుతాం తప్ప క్రైస్తవులమే కాము ఈరోజు క్రైస్తవ్యంలో రెండు కాళ్ళ కప్పలు ఉన్నాయి కాబట్టి క్రైస్తవ్యం ఇంతగా దిగజారిపోయింది ఒక పాస్టర్నైన నేనే యేసుక్రీస్తుని నేను నమ్ముకున్నాను అని ఎవడైనా నేను పనికొస్తాను అంటే దయచేసి నీ వద్దు ఒక త్రాగుడుబోతువైనా పర్లేదు త్రాగుడుబోతువాడైనా పర్లేదు పని చేయించుకోవడానికి క్రైస్తవుడైతే వద్దు అనే మనసాక్షి ఒక పాస్టర్నైన నాకు వచ్చిందంటే రెండు కాళ్ళ కప్పలు క్రైస్తవ్యంలో ఎక్కువయ్యాయి అన్న మీకు పని బాగా చేయలేదా అంటే నాకు పని బాగా చేయలేదు అన్నది కాదు నా బాధ బేల్దారి ఎలా మాట్లాడతాడో నాకు తెలుసు చాలా మంది బంధువులు బేల్దారులు ఉన్నారు ఎలా మాట్లాడతారు వాళ్ళ మాట తీరేలా ఉంటది వాళ్ళు పని ప్రారంభించినప్పటి నుండి వాళ్ళు ఇంటికి వెళ్ళేంత వరకు అంత వ్యభిచార సంబంధమైన భాష అన్నీ ద్వందార్థాలు వచ్చేటువంటి మాటలు ఒక్కటి కూడా పనికొచ్చే మాట మాట్లాడరు వాళ్ళకు ఏమాత్రం తీసిపోకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు కూడా వాళ్ళకి యేసుక్రీస్తు తెలియదు మరి వీళ్ళకి తెలుసు కదా వీళ్ళు ఆదివారం యేసుప్రభుని ఆరాధిస్తారు కదా యేసుప్రభుని ఆరాధించిన ఆ నోటితోనే మరలా ఈ మాట ఎలా మాట్లాడుతున్నాడు అనేది ఆలోచించినప్పుడు ఈ వ్యక్తి మారు మనసు లేకుండా బాప్తిసం పొందాడు
అన్నది నాకు వచ్చిన నిర్ధారణ పైన ఎండగా ఉందని కిందకి దిగాను మరలా కాసేపటి తర్వాత ఎంతవరకు పని జరిగిందో చూద్దామని పైకి ఎక్కాను ఎక్కితే ఈ వ్యక్తి నోట్లో బీడీ పెట్టుకొని బీడీ లాగుతున్నాడు నేను వచ్చి వేరే వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే వెంటనే నా మాట విని ఆ బీడీని తీసి ఆ పక్కన పెట్టేసి ఏమీ తెలియనట్టుగా పని చేస్తున్నాడు నాకు అనిపించింది ఇంతకంటే అమాయకుడు ఉంటాడు ప్రపంచంలో అని ఏ నేను చూస్తే ఏమైంది నేను మనిషినే కదా చూడవలసిన ఎవరు దేవుడు మరలా వీళ్ళంతా యేసుప్రభు నమ్ముకున్నోళ్ళే ఏ పద్ధతి మారలే ఏ మాట తీరు మారలే ఏ ఆలోచన విధానం మారలే బ్రతుకు మారలే కానీ ఏం మారిందంటే క్రైస్తవుడనే పేరు మాత్రమే మారింది చర్చికి వెళ్తున్నారు గతంలో గుడికి వెళ్ళేవాళ్ళు ప్రస్తుతం చర్చికి వెళ్తున్నారు గతంలో ఎల్లమ్మనో పుల్లమ్మను నమ్ముకునేవాళ్ళు ఇప్పుడు యేసుక్రీస్తును నమ్ముకున్నారు గతంలో ఆదివారం సినిమాకి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు చర్చికి వెళ్తున్నారు మనసు మారలే వేరిది మారు మనసు లేకుండా ఆ బాప్తిసం తొట్టిలోనికి నీళ్ళలోనికి దిగితే నీళ్ళలో ఉన్న నాలుగు కాళ్ళ కప్పకి బదులుగా రెండు కాళ్ళ కప్పగా తయారవుతారు తప్ప క్రైస్తవుడిగా మారడు గేదని మనం శుభ్రం చేసామనుకో దాని పేడ దానికి అంటుకున్న మట్టిని అంతటినీ కడిగామనుకో మరుసటి రోజు మరలా పొలానికి తీసుకుని వెళ్తే ఏం చేస్తుంది అది మరలా బురద గుంటలో దిగుతుంది మరలా బురదని అంటించుకుంటుంది మనం కడిగిన దాని విలువ దానికి తెలియదు పందిని పన్నీటితో స్నానం చేయిస్తే మరలా అది బురద గుంటలోనికే వెళ్తుంది యేసు ప్రభులో నేను బాప్తిసం పొందుకున్నాననే స్పృహ లేకుండా బాప్తిసం అంటే కేవలం నీళ్ళలో మునిగి లేవడం అనుకుంటున్నారు నీళ్ళలో మునిగి లేవడం కాదు బాప్తిసం అంటే నేను యేసు ప్రభువును నమ్ముతున్నాను అని లోపల తీసుకున్న తీర్మానానికి బయట ఇస్తున్న సాక్ష్యం బహిరంగంగా ఇస్తున్నటువంటి సాక్ష్యం ఆయన నా కొరకు బహిరంగంగా ప్రాణం పెట్టాడు కాబట్టి నేను కూడా బహిరంగంగా సాక్ష్యం ఇస్తున్నా కొంతమంది ఉన్నత కులాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు యేసు ప్రభువును నమ్ముకోవాలంటే చాలా నమోషి ఎందుకంటే నేను వెళ్ళి వారి మధ్యలో ఎలా కూర్చోవాలి తక్కువ జాతి వారి మధ్య అని అలాంటి వారు రహస్యంగా ఉంటారు అయితే యేసు ప్రభు చెబుతున్నాడు బహిరంగంగా బాప్తిసం తీసుకోవాలి మన గత చరిత్ర అన్నది మాసిపోవాలి బహిరంగంగా మన కులానికి మన ప్రాంతానికి మన బంధువులకి మన సంప్రదాయాలకి మన దేశానికి ప్రతి దానికి బహిరంగంగా సాక్ష్యం అవ్వాలి నేను ఈ రోజు నుంచి క్రైస్తవుణ్ణి యేసు ప్రభు నమ్ముకున్నాను బహిరంగంగా చెప్పాలి అలా చెప్పడం ద్వారా ఎన్ని నష్టాలు వచ్చినా సరే వాటిని ఎదుర్కోవడానికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వాటిని సహించడానికి భరించడానికి సిద్ధపడాలి నీవు వీధిలో నడుస్తూ ఉంటే అందరికీ తెలిసిపోవాలి ఈ వ్యక్తి క్రైస్తవుడు అని బాప్తిసానికి ముందు మారు మనసు ఉండాలి మారు మనసు లేకపోతే మనం క్రైస్తవులం కాము మనం ఏ నీళ్ళలో బాప్తిసం తీసుకుంటున్నామో అదే నీళ్ళలో కప్పలు కూడా ఉంటాయి అంత మాత్రం చేత అవి కూడా బాప్తిసం పొందాయని అర్థమా లోపల మారు మనసు లేకుండా నీళ్ళలో దిగితే అది బాప్తిసం కాదు కేవలం ఒళ్ళును తడుపుకోవడం మాత్రమే శరీరాన్ని తడి చేసుకోవడం మాత్రమే మారు మనసుతో దిగినప్పుడు ఆ నీళ్లు యేసుప్రభు రక్తం అవుతాయి మనము మన పాపాల నుంచి విడుదల పొందుతాం మారు మనసు లేకుండా దిగితే ఒక గేదె నీళ్ళలో దిగినట్టుగా కప్పలు నీళ్ళలో ఉన్నట్టుగా మాత్రమే ఉంటుంది తప్ప నిజంగా దాన్ని బాప్తిసం అనరు ఇప్పుడు బాప్తిసం అంటే ఏంటి అన్నదాన్ని వివరిస్తాను బాప్తిసం అంటే ఏంటి అంటే బ్యాప్టైజో అనే ఒక గ్రీకు పదం నుంచి బాప్తిజమం అనేటువంటి పదం వచ్చింది దీని అర్థం ఏంటంటే ముంచబడడం కడగబడడం అని అర్థం వస్తుంది ముంచబడడం లేదా కడగబడడం లేదా పాతి పెట్టబడడం అనే అర్థం వస్తుంది ఇది మీకు అర్థం కావడానికి మార్కు సువార్త 7:4 మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు ఇదిగాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు ఆచారములను వారు అనుసరించడు వారు అక్కడ
నీళ్ళలో కడుగుట అన్న దగ్గర 2 అని నంబర్ పెట్టి కింద ఏమి ఇచ్చాడు చూడండి ఇత్తడి పాత్రల బాప్తిస్మము ఇచ్చాడా శాస్త్రులు పరిసయ్యులు వారు సంత నుండి ఇంటికి రాగానే వారి ఇత్తడి పాత్రలని నీళ్ళలో కడిగే వాళ్ళంట నీళ్ళలో కడిగే వాళ్ళు అనే దగ్గర బాప్తిస్మం ఇచ్చే వాళ్ళు అని రాయబడింది ఒక పాత్రని కడుగుతాం చూసారా అలా మనల్ని మనం కడుక్కునే దాన్ని బాప్తిస్మము అంటాం ఉదయాన్నే స్నానం చేశాం కదా మనం దానిని స్నానం అన్నాం మరి బాప్తిసానికి స్నానానికి తేడా ఏంటంటే శరీరానికి అంటుకున్న మలినాల నుంచి మనల్ని మనం పరిశుద్ధపరచుకునే దాన్ని స్నానం అంటాం ఆత్మకు పట్టిన పాపం మలినాలు కల్మషము నుంచి మనల్ని మనం కడుక్కునే దాన్ని బాప్తిస్మము అంటాం మన శరీరం మీద అంటుకున్నటువంటి మలినాలను తొలగించుకోవడానికి సబ్బులు ఉన్నాయి కానీ ఆత్మకు పట్టిన పాపాన్ని తొలగించుకోవడానికి యేసుప్రభు రక్తం మాత్రమే ఉంది యేసుప్రభు రక్తంలో నన్ను నేను కడుక్కుంటున్నాను అని మారు మనసు పొంది ఆ నీళ్ళలోకి దిగి బాప్తిస్మం తీసుకునే దాన్ని ముంచబడే దాన్ని బాప్తిస్మము అని పిలుస్తాం అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనములో కనుక నీవు తడవు చేయట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పెను అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయనతో అననీయ చెబుతున్న మాట కనుక నీవు తడవు చేయట ఎందుకు ఆలస్యం ఎందుకు చేస్తున్నావు లేచి యేసు ప్రమాణంలో ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగి వేసుకో బాప్తిసం అంటే పాపాలను కడిగి వేసుకోవడం ఒక ప్రశ్న రావాలి బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి అని కొంతమంది ఇప్పుడు కాదులే ఇంకా సమయం ఉంది అనుకుంటారు చాలా మంది బాప్తిసం తీసుకోవడానికి ఆలస్యం చేస్తారు ఇంకా చూద్దాం భవిష్యత్తులో తీసుకుందాం ఇప్పుడు కాదులే ఇప్పుడు కుదరదులే అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలి అని నేను ఒక ప్రశ్న అడుగుతాను మీరు కింద పడుకొని ఉన్నారు రాత్రి పూట మధ్యరాత్రి ఏదో మీకు చురుకుగా అనిపించింది కాలుకి వెంటనే లేచి లైట్ వేశారు వేస్తే ఒక 6 అడుగులు నాగుబాము జరజర వెలుతుంది కాళ్ళకు వేసి చూసుకున్నారు కాళ్ళ మీద 2 గాట్లు కనిపించాయి అర్థమైంది నాగుబాము కరిచి వెలుతుంది అని అర్థమైంది సమయం చూస్తే 12 గంటలు అవుతుంది 12 గంటలప్పుడు ఎవరు ఉండరు కదా ఈ సమయంలో నేను లేవడం ఎందుకు పక్కనోళ్ళను లేపడం ఎందుకు నానా హంగామా చేసి అందరిని డిస్టర్బ్ చేయడం ఎందుకు ఒక 6 గంటల అలా పడుకుంటే తెల్లవారుతుంది తెల్లవారిన తర్వాత మొదటి బస్సుకి వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకుందాం అని పడుకుంటారా లేకపోతే మొత్తం ఇంటినంతా ఏకం చేసి ఊరినంతా ఏకం చేసి నానా హంగామా చేసి ఉన్న ఫలంగా నిమిషాల వ్యవధిలో ఆసుపత్రికి వెళ్ళే ప్రయత్నం చేస్తారా అర్ధరాత్రి 12 గంటలకి మీకు పాము కరిచింది అనే స్పృహ వచ్చినప్పుడు మెలకు వచ్చినప్పుడు మీకు అనిపించినప్పుడు తెలిసినప్పుడు మీరు ఎప్పుడు ప్రయాణం గడతారు ఆసుపత్రికి అప్పుడేనా ఉదయాన్నేనా పాము కాటుకి ప్రాణం పోతది పాపపు కాటుకి నరకానికి పోతాం పాము కరిస్తే ప్రాణం పోవచ్చు ఆలస్యం అయితే పాపపు కాటుకి నరకం పోతాం ప్రాణం పోవడం పెద్దదా నరకానికి పోవడం పెద్ద విషయమా ప్రాణం పాము కరిచినా కరవకపోయినా ఎప్పుడో సరే పోవాల్సిందే ప్రాణం పోవడం అన్నది మన లక్షణం మన సహసిద్ధమైనటువంటి స్వభావం మనల్ని మనిషి అంటారు కదా మనిషి అంటే మర్త్యమైన వాడు అని మర్త్యమైన వాడు అంటే మరణించే లక్షణం కలిగిన వాడు అని మనం మరణిస్తాం ఎటు మరణిస్తాం కాకపోతే కొంచెం త్వరగా చనిపోతాం పాము కరిస్తే కానీ మనల్ని దేవుడు నరకానికి పోవడానికి సృజించలే
దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు? తనతో పాటు ఉండడానికి సృజించాడు. పాపపు కాటుకి మన ప్రాణం నరకానికి వెళ్తది. పాము గర్చిందని తెలిసినప్పుడు వెంటనే పరుగులు తీసి ప్రాణాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తాం కదా. మరి నన్ను పాపము కరిచింది, పాపపు కాటు, పాపపు విషం, పాపపు చేదు నాలో ఉంది అని వాక్యము చేత హెచ్చరించబడిన మనం ఎప్పుడు బాప్తీసం తీసుకోవాలి? కనుక నీవు తడవు చేయడం ఎందుకు, ఆలస్యం చేయడం ఎందుకు? నీవు లేచి యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి బాప్తీసం పొంది పాపాన్ని కడిగి వేసుకో అని చెప్పాడు. మనకి గనక పాపము యొక్క చేదు, పాపం యొక్క విషం, పాపం యొక్క పర్యవసానం అర్థమైతే వెంటనే ఉన్న ఫలంగా ఆలస్యం లేకుండా బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం పేరుతో మన పాపాలను కడిగి వేసుకోవాలి. కానీ ఈరోజు చాలామంది బాప్తీసమాన్ని ఆలస్యం చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కాదులే, వచ్చే సంవత్సరం, ఈ నెల కాదులే, వచ్చే నెల, వచ్చే నెల క్రిస్మస్ ఉంది, ఆ క్రిస్మస్ 25వ తారీఖు తీసుకుంటాను అని. ఇక్కడ కాదులే, ఇస్రాయేల్ దేశం వెళ్ళి, తూర్పుకు వెళ్ళి, అక్కడ యోర్దాన్ నదిలో బాప్తీసం తీసుకుందాం, ఆహా ఈ పాస్టర్ దగ్గర కాదు, ఆ పాస్టర్ చాలా పెద్దోడు, ఆయన దగ్గర తీసుకుందాం. ఇప్పుడు కాదులేండి, మేము కుటుంబం అంతా ఒకేసారి తీసుకుంటాం. బాప్తీసం అన్నది తెలిసిన వెంటనే తీసుకోవాలి. బైబిల్లో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పాడు. అక్కడ ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. జైల్లో అర్ధరాత్రి పూట ఆ జైలర్కి అర్థమైంది యేసుప్రభు నిజమైన రక్షకుడు అని. వెంటనే అపోస్తలుడైన పౌలు అర్ధరాత్రి పూట ఆయనకి, ఆయన కుటుంబానికి బాప్తీసం ఇచ్చాడు. ఫిలిప్పీ జైలు అధికారి అర్ధరాత్రి బాప్తీసం తీసుకున్నాడు. అక్కడ కనుక మనలాంటి వాళ్ళు ఉండి ఉంటే ఏమైందని అర్ధరాత్రి వెళ్ళి తీసుకుంటున్నాం, ఈ చీకట్లో తీసుకోవాలి, ఆగొచ్చు కదా, తెల్లవారదా, తెల్లవారిన తర్వాత తీరిక తీసుకోకూడదా అంటే అది తీరికగా తీసుకునేది కాదు. పాము గరిస్తే ఎవడు తీరికగా హాస్పిటల్కి వెళ్ళడు, పరుగు పరుగున వెళ్ళే ప్రయత్నం చేస్తారు, తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తారు. నాలో పాపపు విషయం ఉంది అని అర్థమైతే తీరికగా బాప్తీసం తీసుకోరు, త్వర త్వరగా బాప్తీసం తీసుకుంటారు. ఇథియోపియా దేశానికి సంబంధించిన నపుంసకుడు రథం మీద వెళ్తున్నాడు, యెషయా గ్రంథాన్ని చదువుతూ. ఫిలిప్పు ఆత్మచేత ప్రేరేపించబడి పరుగు పరుగున వెళ్ళి ఆ ఐథియోపియుడైన నపుంసకుడికి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్నటువంటి యేసుప్రభు సిలువుకు సంబంధించిన సువార్తను చెప్పాడు. చెప్పగానే ఆ వ్యక్తి, అయ్యా ఈ యేసుప్రభు సిలువని నా సొంతం చేసుకోవాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. ఆవిడ వెంటనే యేసుప్రభు చెప్పాడు, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును అని అన్నాడు. బాప్తీసం అంటే ఏంటి అన్నాడు. బాప్తీసం అంటే నీళ్ళలో ముంచబడడం. యేసుప్రభు నా పాపాల కోసం ప్రాణం పెట్టాడు, ఆయన కార్చిన రక్తంలో నా పాపాలు శుద్ధీకరించబడతాయి, నేను పవిత్రునవుతాను అని నీళ్ళని యేసుప్రభు రక్తంగా అనుకుని ఆ నీళ్ళలో మునిగి లేవడాన్ని బాప్తీసం అంటారు అని ఫిలిప్పు ఐథియోపియుడైన నపుంసకుడు చెప్పినప్పుడు ఆ మాట వింటూ ఉండగానే ఆ దారి పక్కనే ఒక కొలను కనిపించింది. వెంటనే రథమాపమన్నాడు. రథమాగింది. ఫిలిప్ అడిగాడు, ఎందుకు రథమాపావు అని. వెంటనే నపుంసకుడు అన్నాడు, అవిగో నీళ్ళు, నాకు బాప్తీసం ఇవ్వడానికి నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు. ఫిలిప్ చెప్పలే, అవిగో నీళ్ళు, బాప్తీసం ఇస్తా పదా అని తనే రథమాపి, అవిగో నీళ్ళు, నీవేమన్నావు, నీళ్ళని యేసుప్రభు రక్తముగా భావించి నా జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకుంటున్నానన్న తీర్మానం తీసుకొని అదే మారు మనసు పొంది ఆ నీళ్ళలో మునిగి లేవడం బాప్తీసం అయితే అలా యేసుప్రభు సిలువను నా సొంతం చేసుకోవడం జరుగుతుంది అనుకుంటే అవిగో నీళ్ళు, బాప్తీసం ఇవ్వడానికి నీకేమైనా అభ్యంతరమా, నాకు అభ్యంతరం లేదు అని ఆ నపుంసకుడు అడిగినప్పుడు ఇద్దరు నీళ్ళలో దిగారు. ఫిలిప్పు అతనికి బాప్తీసం ఇచ్చాడు. ప్రయాణంలో రథం ఆపి బాప్తీసం తీసుకుని మరలా రథం ఎక్కి తన దేశానికి వెళ్ళాడు. ప్రయాణంలో బాప్తీసం ఎందుకని
ఉన్న ఫలంగా సువార్త అర్థమైన వెంటనే బాప్తిసం తీసుకున్నాడంటే ఇది ఆరోగ్యకరమైన లక్షణం. నాకు సువార్త అర్థమైంది, నాకు ఆ యేసు ప్రభు సిలువ నా సొంతం కావాలి, ఆ త్యాగం నా సొంతం కావాలి అనేటువంటి ఆరోగ్యకరమైన సువార్తకు స్పందించే విధానం ఇది. కానీ చర్చిలో ఉంటారు చాలా మంది, ఈ చర్చిలోనే కాదు ప్రపంచంలో చాలా చోట్ల పాస్టర్ గారు పదే పదే అడుగుతుంటాడు, అన్నా బాప్తిసం తీసుకోండి, అక్క బాప్తిసం తీసుకోండి. ఎందుకని, వీళ్ళు బాప్తిసం తీసుకుంటే ఉన్న ఫలంగా 100,000 రూపాయలు ఈయన అకౌంట్లో పడతాయని కాదు, సస్తే నరకానికి పోతారేమో అని, సస్తే నరకానికి పోతారు, ఈ చావకు ముందే బాప్తిసం ఇస్తే పాపాలు కడగబడతాయి, సచ్చిన తర్వాత అక్క పరలోకం వెళ్ళిందిలే అనే ఒక ధైర్యమైన ఉంటుంది అనే ఉద్దేశంతో బాప్తిసం తీసుకోండి బాప్తిసం తీసుకోండి అంటూ ఉంటాడు. వాళ్ళు మనసులో అనుకుంటారు, మేము బాప్తిసం తీసుకోగానే ఈ పాస్టర్కి 100,000 రూపాయలేమో ఎవరో వేస్తారేమో అనేటట్టు వీలు ఫీల్ అయ్యి, ఇప్పుడు కాదులే అన్న వచ్చే సంవత్సరం చూద్దాం వీలుంటే. ఏమక్క వచ్చే సంవత్సరం పెద్ద పాపకి పెళ్ళి అయ్యేది ఉంది, ఆ పెళ్ళి అయిన తర్వాత తీసుకుంటాడంట. లేదు ఇంకా చిన్నోడికి ఇల్లు కట్టాలంట, ఆ ఇల్లు కట్టిన తర్వాత బాధ్యతలన్నీ అయిపోతాయంట, అప్పుడు తీసుకుంటాడంట. ఎక్కడి నుంచి వచ్చిందో ఈ లక్షణము, ఈ పద్ధతి క్రైస్తవులకు అర్థం కాలేదు. కానీ వాక్యం అర్థమైన వెంటనే, నేను పాపిని అని అర్థమైన వెంటనే, బాప్తిసం లేకుండా పరలోక రాజ్యం పోము అన్నది అర్థమైన వెంటనే బాప్తిసం తీసుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే, మీరు సర్వలోకమునకు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని ఉంది. నేను నమ్ముతున్నాను యేసుప్రభు సిలువను అంటే ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకోలేదంటే అర్థమేమని, నేను నమ్మటం లేదు యేసుప్రభు సిలువను అని. ఎన్ని సంవత్సరాలు బాప్తిసం లేకుండా చర్చికి వచ్చినా మనం నమ్మని వారి కిందనే లెక్క. ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చి కూర్చున్నా నేను యేసుప్రభు సిలువను నమ్మటం లేదు అని చెబుతున్నాం. అదేంటన్నా, నేను కొన్ని సంవత్సరాలుగా చర్చికి వస్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఒక బాప్తిస్మమే కదా నేను తీసుకుందంటే, ఆ ఒక్క బాప్తిస్మమే నీవు నమ్మావు అన్నదానికి నిదర్శనం. ఎందుకని ఆ ఒక్క బాప్తిసాన్ని తీసుకోవటం లేదు అంటే, దానితో ఏదో ముడిపడి ఉంది కదా. వ్యభిచారానికి సంసారానికి తేడా ఉంది తెలుసా మీకు? ఏంటి తేడా? సంసారం అంటే 10 మంది సమక్షంలో ఈవిడ నా భార్య, ఈయన నా భర్త అని సాక్ష్యం ఇచ్చేదానికి హైందవులు అయితే తాలిబొట్టు కడతారు, క్రైస్తవులు అయితే సర్టిఫికెట్ల మీద సంతకాలు చేసి ఉంగరాలు మార్చుకుంటారు, ముస్లిమ్స్ అయితే మరో విధానంలో ఏకమవుతారు. ఆ తర్వాత రోజు నుంచి వారిద్దరూ కలిసి మనకి ఎక్కడైనా కనిపిస్తే మనమేమడుగుతాం? ఏమైనా శుభ సమాచారం ఉందా, ఏమైనా మంచి వార్త ఉందా, అంటే ఏమైనా గర్భవతి అయ్యావా, పిల్లలు ఏమైనా పుట్టారా అని అడుగుతాం. ఎందుకని, అందరి సమక్షంలో ఒకటయ్యారు కాబట్టి. సంసారానికి మనం పిల్లలను అడుగుతాం, పిల్లలు ఉన్నారా అని. అందరి సమక్షంలో ఒకటి కాకుండా కలిసి తిరుగుతున్నారనుకో, బరి తెగించారు అంటాం. చూసారా ఎంత శృతి మించిపోయారు. ఒకవేళ వివాహం కాకుండా పిల్లలు పుట్టారనుకో, వాళ్ళు చూపించుకోలేరు, మనం కూడా చూడడానికి ఇష్టపడరు. అందుకనే అలా పుట్టిన పిల్లల్ని ఏ చెత్త కుండీలోనో ఏ దిబ్బల్లోనో పడేసుకోవాలి, ఆపరేషన్ పేరుతో ముక్కలు ముక్కలుగా కత్తిరించి పడేయాలి. సంసారానికి వ్యభిచారానికి తేడా ఉంది. నేను యేసుక్రీస్తుని నమ్ముతున్నాను అన్నదాన్ని రహస్యంగా కాదు ప్రపంచానికి చెప్పాల్సింది, బహిరంగంగా సాక్ష్యం ఇవ్వాలి. నేను యేసుక్రీస్తు సిలువ త్యాగాన్ని నమ్ముతున్నానని దానినే బాప్తిస్మము అంటాం. ఈరోజు యేసు ప్రభుకి అభిమానులు తయారయ్యారు. బాప్తిస్మం అన్నది యేసు ప్రభు బుజ్జగించి కాదు చెప్పింది, ఆజ్ఞాపించాడు.
सर्वलोका वेली सर्व सृष्टि की वेली सुवार्त प्रकटी नम्मी बाप्तिसम पोंदिन वाडु रक्षिंपबड़ताडु नम्मनि वारिकि शिक्ष विधिंचबड़ुतुंदि अन्नदि आज्ञ बुज्जगिंपु कादु అప్పుడు పిల్లలకి అమ్మ భోజనం పెట్టేటప్పుడు ఇంకో ముద్ద అని బుజ్జగిస్తారు కదా. బాప్తిసం అన్నది బుజ్జగింపు కాదు, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. పిల్లాడికి ఆరోగ్యం బాగలేదనుకో ఆ ఉగ్గిన్నలో ఆ మాతర్ని బాగా నలిపి అమ్మ బుజ్జగిస్తదా? బాబ్బాబు బాబ్బాబు అంటదా? రెండు చేతులు రెండు కాళ్ళు అదివి ఒక చేతిని మెడ మీద బలంగా వేసి ఎక్కడ కదలకుండా బలవంతంగా నోట్లో వస్తది. ఎందుకని? భోజనం పెట్టేటప్పుడు బుజ్జగించింది, మందు వేసేటప్పుడేమో బలవంతంగా వేసింది. భోజనం ఒక పూట తినకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు, మరో పూట తింటావు. మందు ఆ పూట పడకపోతే మరో పూట నువ్వు ఉంటావో ఉండవో గ్యారెంటీ ఉండదు. కొన్ని సందర్భాల్లో బాప్తిసం అన్నది గోరుముద్ద కాదు, బాప్తిసం అన్నది మందు, ఖచ్చితంగా పడాల్సిందే. యేసుప్రభు నమ్మాను అన్నదానికి నిదర్శనమే బాప్తిసం. బాప్తిసం ఎలా తీసుకోవాలి, బాప్తిసం అంటే ఏంటి చెప్పాను, బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి చెప్పాను, బాప్తిసం ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటారు బాప్తిసం అంటే, బాప్తిసం ఇచ్చి యోహాను ఎలా ఇచ్చాడో అలా తీసుకోవాలి. ఆయన ఎలా ఇచ్చాడు? అందరినీ యోర్దాను నదిలోనికి ఆహ్వానించాడు. యోర్దాన్ నదిలో వారు తమ పాపములు ఒప్పుకొనుచు అతని చేత బాప్తిసం పొందుచుండ్రి అని రాయబడింది. యోర్దాన్ నదిలోనికి రాగానే వారు నిలవబెట్టి ఒప్పుకో పాపాలు అనేవాడు. వారు ప్రార్థన చేసి బహిరంగంగా పాపాలు ఒప్పుకొని అప్పుడు బాప్తిసం తీసుకునేవాళ్ళు. పూర్తిగా ఇలా ముంచి మరలా ఇలా బయటకు తీసేవాడు బాప్తిసం ఇచ్చి యోహాను. యేసుప్రభువును కూడా ఆయన యోర్దాన్ నదిలో ఇలా ముంచి పైకి లేపాడు. ముంచుడు బాప్తిజం అంటారు దీన్ని, ఇమ్మర్షన్ బాప్టిజం అంటారు. ఇమ్మర్షన్ అంటే పూర్తిగా ముంచడం. ఒక పాత్రని శుభ్రం చేయాలంటే పూర్తిగా నీళ్ళలో ముంచుతాం కదా, ముంచి కడుగుతాం కదా నీళ్ళల్లో. అలా కడగరా, ఇలా తుడుస్తారా? ఒక పాత్రని పూర్తిగా శుభ్రం చేయాలంటే కొన్ని సంవత్సరాలుగా మాసిపోయినటువంటి ఒక దాన్ని కడగాలి అంటే నీళ్ళలో ముంచి నానబెడతాం, నీళ్ళలో కడుగుతాం, చాలా తీక్షణంగా కడుగుతాం కదా. బాప్తిసం అన్నది ముంచి పూర్తిగా మనిషి లోపలికి వెళ్ళి బయటికి రావాలి. దీనిని ముంచుడు బాప్తిసం అంటారు. అపోస్తలుడు ఇచ్చింది ఈ బాప్తిసాన్నే, బాప్తిసం ఇచ్చి యోహాను ఇచ్చింది ఈ బాప్తిసమాన్నే, బైబుల్ చెప్పింది ఈ బాప్తిసమాన్నే. అయితే ప్రస్తుత క్రైస్తవ సమాజంలో కొన్ని విచిత్రమైన బాప్తిసాలు ఉన్నాయి. బైబుల్కి వాటికి ఏమాత్రం సంబంధం ఉండదు. కొన్ని చర్చిలకు మీరు వెళ్తే బాప్తిసం ఇవ్వండి అంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, నీళ్ళలో ఇలా చేయి ముంచి ఇలా నెత్తి మీద ఇలా చిలకరిస్తారు. దీన్ని ఏమంటారంటే చిలకరింపు బాప్తిసం అంటారు. బైబిల్ ఎవరు కూడా చిలకరించాల నెత్తి మీద. నేను ఒకసారి అడిగాను ఒక అబ్బాయిని, బాప్తిసం తీసుకున్నావా? తీసుకున్నాను. ఎక్కడ? పలానా చోట. ఆ చర్చి పేరు చెప్పగానే నాకు అర్థమైంది ఎలా తీసుకున్నావు బాప్తిసం అని అడిగాను. చిలకరింపు అన్నాడు. తప్పు కదా, బైబిల్లో లేదు కదా అలా అన్నా. అంటే ఆ అబ్బాయి వాదనకు దిగాను నాతో. ఏమని అంటే, ముంచబడి బాప్తిజం తీసుకోవాలంటే నీళ్ళు ఎక్కువ కావాలి కదా. కొన్ని ప్రాంతాల్లో నీళ్ళు ఉండని ప్రాంతాల్లో వాళ్ళు ఎలా బాప్తిజం తీసుకుంటారు అని అడుగుతున్నాడు. వాళ్ళ పరిస్థితి పక్కన పెట్టి నీవున్న స్థానంలో నీళ్ళు ఉన్నాయి కదా అని అడిగాను. అది కాదు, వాళ్ళు ఎలా తీసుకుంటారు అంటే, ఈ వ్యక్తి చిలకరింపు బాప్తిసం పొందాడని దాన్ని సమర్థించడానికి నీళ్లు లేని ప్రాంతంలో బాప్తిసం ఎలా తీసుకుంటారని వాళ్ళతో పోల్చుకుంటున్నాడు. నీళ్లు లేకపోతే కొన్ని వేల రూపాయలైనా ఖర్చు పెట్టి ట్రైన్ బుక్ చేసుకొని ఎక్కడో నది దగ్గరకో సముద్రం బీచ్కో వెళ్ళి అక్కడ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లే. బాప్తిసం అన్నది ప్రతిరోజు తీసుకోరు, బాప్తిసం జీవితంలో ఒకేసారి తీసుకుంటారు. నీళ్లు లేని ప్రాంతంలో ఉన్నాడు కదా, ఆ వ్యక్తి అలా బాప్తిసం తీసుకోవాలంటే ఏం పర్లేదు, ఎక్కడ నీళ్లు ఉన్నాయో అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. జీవితంలో ఒకేసారి బాప్తిసం తీసుకుంటారు, దానికి ఖర్చు పెడితే తప్పేం లేదు. అంత నీళ్లు లేని కరువు ప్రాంతాల్లో ఉంటే మీరు స్నానం చేయరా అని అడిగాను. స్నానం చేస్తారంట, మరలా ఒక 4 రోజులు స్నానం కాదనుకొని
ఒక పేద తొట్టిలో నింపుకుంటే బాప్తిసం కదా ముంచబడడా వీళ్ళ బాధ నీళ్లు లేవని కాదు వీళ్ళ బాధ ఆ సంఘాన్ని స్థాపించిన ఆ వ్యక్తి చిలకరింపు బాప్తిసం ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఆ మహానుభావుడు తెలియదు కానీ దానిని అందరూ కొనసాగిస్తున్నారు చిలకరింపు బాప్తిసం అన్నది బైబిల్లో లేదు కొంతమంది ఏం చేస్తారంటే ఒక జెండా పాతుతారు ఆ జెండా రెఫరెఫల్ ఆడుతుంటుంది కదా దాని కింద నుంచి ఆ నీడలో నడుచుకుంటూ వెళ్తారు ఇటువైపు నుంచి అటువైపు వెళ్తే దాన్ని బాప్తిసం అనుకుంటారు వాళ్ళు జెండా కింద బాప్తిసం అన్నది బైబిల్లో లేదది కొంతమంది బాప్తిసం ఎలా తీసుకుంటారంటే పెళ్లి కోసం తీసుకుంటారు ఒక క్రిస్టియన్ అబ్బాయితో పెళ్లి నిశ్చయమైందనుకో వెంటనే బాప్తిసానికి సిద్ధపడతారు లేదా క్రిస్టియన్ అమ్మాయి పెళ్ళికూతురుగా వస్తుందనుకో ఈ అబ్బాయి బాప్తిసం తీసుకుంటాడు ఇలా బాప్తిసం తీసుకోవద్దు కొంతమంది విదేశాలకు వెళ్ళాలనుకుంటారు లేదా కొంతమంది స్కాలర్షిప్ కోసం మైనారిటీ స్కాలర్షిప్ కోసం అని అప్లై చేసుకునే దానికి బాప్తిసం సర్టిఫికేట్ కావాలని బాప్తిసం తీసుకుంటారు రకరకాల కారణాలు కొంతమంది మనసులో పడతారు మనసులో పడిన తర్వాత ఎంతకీ రోగం కుదరదు మనసులో ఒకటి అనుకుంటారు సరే బాప్తిసం తీసుకుంటే ఏమైనా దేవుడు కరుణిస్తాడేమో అని బాప్తిసం తీసుకుంటారు ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే బోలెడన్ని సందర్భాల్లో బాప్తిసం తీసుకుంటున్నారు అవన్నీ వాక్యం చెప్పినటువంటి బాప్తిసాలు కాదు కొంతమంది చిన్నపిల్లలకు బాప్తిసం ఇస్తారు చిన్నపిల్లలు పుట్టగానే ఒక నెల రెండు నెలలు లేదా కొన్ని సంవత్సరాల వయసులోనే ఆ చిన్న బిడ్డను తీసుకొని ఇలా తలని నీళ్ళని ఇలా ముంచి ఇలా తీస్తారు ఇలా కాలని నీళ్ళని ముంచుతారు పక్కన పెడతారు అబ్బాయిని అయిపోయింది బాప్తిసం బాప్తిసం ఎవరు తీసుకోవాలంటే మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను పారాసెటమాల్ ఎవరు వేసుకోవాలి అందరూ వేసుకోవచ్చా జ్వరం వచ్చినప్పుడు వేసుకోవాలి బాప్తిసం ఎవరు తీసుకోవాలి నేను పాపిని అని గుర్తించినవాడు పాపానికి నరకం ఉందని గుర్తించినవాడు పాపానికి విరుగుడు యేసుప్రభు రక్తంలో కడగబడడం అని తెలుసుకున్నవాడు బాప్తిసం తీసుకోవాలి చిన్నపిల్లాడికి బాప్తిసం ఇస్తే వాడికి ఏదైనా తెలుస్తుందా వాడికి ఏమీ తెలియదు కదా సహోదరులారా మేమేమి చేయాలి అని అడిగారు ఇశ్రాయేలీలు యేసుప్రభు సిలువ గురించి ప్రకటించినప్పుడు మేమేమి చేయాలి అంటే అప్పుడు చెప్పాడు పేతురు మీరు మారు మనసు పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి అని నపుంసకుడు అడిగాడు అవిగో నీళ్ళు బాప్తిసం పొందడానికి నాకేమైనా ఇబ్బందా ఇవ్వడానికి నీకేమైనా ఇబ్బందా దాని అవసరత తీసుకునే వ్యక్తికి తెలియాలి దాని అవసరత వారికి తెలియకుండా మనం బాప్తిసం ఇస్తే దాన్ని బాప్తిసం అని అనరు చాలామంది ఏం చేస్తారంటే 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు దగ్గర పడగానే పిల్లలకు బాప్తిసాలు ఇచ్చేస్తారు 13 సంవత్సరాల్లోనికి వచ్చాడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంటే అప్పుడే ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు అప్పుడప్పుడే ప్రారంభమవుతుంది వారికి పెద్ద ఆలోచనలు పెద్ద 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 ఊహలు ఆలోచనలు కోరికలు పెద్దవాళ్ళమయ్యాం అనేటువంటి దాంట్లోకి వస్తారు అప్పుడు కనుక బాప్తిసం ఇచ్చామనుకో వాడు ఖచ్చితంగా దేవుళ్ళు ఉండడు ఖచ్చితంగా దేవుళ్ళు ఉండరు వాళ్ళు నేను రాసిస్తాను మీ దగ్గర ఏమైనా బాండ్ పేపర్ ఉంటే తెచ్చుకోండి 100 రూపాయలు బాండ్ పేపర్ ఉంటే తెచ్చుకోండి సంతకం చేసేస్తాను వాడు 19 సంవత్సరాలు అయిపోయేటప్పటికీ ప్రపంచంలో ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో అన్ని రకాల పాపాలు చేస్తాడు నా బిడ్డలా కాదు అంటే నేనేం చేయలేను ఖచ్చితంగా పాపం చేస్తాడు మన క్రైస్తవుల అతి తెలివి ఏంటంటే వాళ్ళకి ఇస్తే తీసుకుని వెళ్ళి బాప్తిసం వాడు ఖచ్చితంగా ఉండడు వాడికై వాడు వచ్చి అడిగాడు అనుకో నాకు బాప్తిసం కావాలి నాకు పాపక్షమాపణ కావాలని వాడికై వాడు రావాలి తనకై తాను రావాలి మనం వారిని బలవంతం పెట్టి బాప్తిసం ఇవ్వకూడదు వాళ్ళకై వాళ్ళు రావాలి తాము చేస్తున్న పాపాన్ని తాము గ్రహించి దీనికి నరకం ఉందని వాళ్ళందరికి వాళ్ళు వచ్చి నాకు బాప్తిసం కావాలి అని అడగాలి అప్పుడు బాప్తిసం ఇవ్వాలి మనకై మనమే వాడిని బలవంతు పెట్టి బాప్తిసం తీసుకుంటావా లేదా బాప్తిసం తీసుకుంటావా లేదా నువ్వు బాప్తిసం తీసుకుంటేనే సైకిల్ కొనిస్తా బాప్తిసం తీసుకుంటేనే
మోటార్ సైకిల్ కొనిస్తా బాప్తిజం తీసుకుంటేనే మొబైల్ ఫోన్ కొనిస్తా బాప్తిజం తీసుకుంటేనే అని మొదలు పెట్టాం అనుకో వాడు తీసుకుంటాడు ఆవిడ తీసుకుంటది కానీ సిలువ మీద ప్రాణం పెట్టిన యేసు ప్రభుని తర్వాత వెక్కిరించడం ప్రారంభిస్తారు ఆదివారం చర్చికి వస్తారు సాయంత్రం సినిమాకి వెళ్తారు ఆదివారం చర్చిలో దేవుని ఆరాధిస్తారు సాయంత్రం కోరంబాబు శ్రీతో కలిసి నోటికొచ్చినదల్లా మాట్లాడతారు వేషధారులుగా బ్రతకడం ప్రారంభిస్తారు వారికై వారు రావాలి తెలుగులో సామెత ఉంది ఒక కాయ అన్నది పక్వానికి వచ్చి పండు కావాలి మనమే దాన్ని మాటిమాటికి ఒత్తుతున్నాం అనుకో కొంతమంది కాయల్ని మాగబెడతారు వీళ్ళ ఆత్రం ఏంటంటే అర్ధ గంటకు ఒకసారి వెళ్ళి దాన్ని తెరవడం దాన్ని ఒత్తడం మాగిందా లేదా అని ఇలా 10 సార్లు ఒత్తారనుకో ఖచ్చితంగా మెత్తబడుతుంది ఆ మెత్తబడింది మాగిందని తీసి కోస్తే నీవు ఒత్తి ఒత్తి పండు చేసావు తప్ప దానికై అది మాగలే మన ఇంట్లో సపోటా చెట్టు ఉంది కదా దానికి అన్ని కాయలు కోసి లోపల పెట్టారు ఇక మా వాడికి ఏ పని లేదు అలారం పెట్టుకొని మరి 10 నిమిషాలకు ఒకసారి వెళ్ళడం తెరవడం దాన్ని ఒత్తడం మరలా రావడం అలా మాగం అలా మాగబెట్టకూడదు మనం వారికి ఇష్టం లేనప్పుడు వారిని ఒత్తి ఒత్తి పండు చేయకూడదు వాళ్ళకై వాళ్ళకి ఆ అవసరత తెలియాలి నేను పాపం చేస్తున్నానని బాప్తిసం నన్ను రక్షిస్తుంది బాప్తిసంలో నా పాపాలు కడగబడతాయి నాకు కొత్త జన్మ వస్తుంది వారికై వారికి అవసరత తెలియాలి చాలా మంది బలవంతం పెట్టి బాప్తిసం ఇస్తారు వాడు వేషధారిగా బ్రతకడం ప్రారంభిస్తాడు అలా ఇవ్వకూడదు బాప్తిసం అన్నది చాలా పొరపాటు ఈ మధ్య యూట్యూబ్ వచ్చింది కదా యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చూశాను పలానా అయ్యగారు బాప్తిసం ఇస్తూ ఉంటే అద్భుతం జరిగింది అని థంబ్నైల్ ఉంటది మొన్న మధ్య కడపలో ఎవరు బాప్తిసం ఇచ్చారంట ఆ ఆవిడ్ని ఇలా ముంచి వదిలిపెట్టాడు ఆయన చేయి వదిలిపెడితే ఆవిడ చక్కగా నిలబెట్టి తేలింది చూశారు అద్భుతం అని వీడియో పెట్టారు తర్వాత ఆరాధిస్తే ఆవిడ చక్కగా ఎంతసేపు నీళ్ళ మీద పడుకొని ఉంది తర్వాత ఆరాధిస్తే ఆవిడ స్విమ్మింగ్ కు ట్రైనింగ్ ఇచ్చే కోచ్ అంట ఈ పాస్టర్ ఆవిడ ఇద్దరు కలిసి ఒక వీడియో తీశారు ఏమని నేను పాస్టర్ కదా నా దగ్గర బాప్తిజం తీసుకుంటే అద్భుతాలు జరుగుతాయని ప్రపంచానికి అర్థమైతే 4 రూపాయలు ముష్టి వస్తుంది నాకు దాంట్లో నీకు కూడా వాటా ఇస్తాలే కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు చేయాలా అని అన్నాడు ఏం చేయాలంటే నేను నీకు బాప్తిసం ఇచ్చినట్టుగా ఇలా నీళ్ళలో ముంచుతాను వదిలిపెడతాను నీ వెంటూ స్విమ్మింగ్లో కోచ్ కదా ట్రైనీవు కదా ట్రైనరు కదా నీళ్ళ మీద తేలడం నీకు బాగా తెలుసు కదా అలానే నీళ్ళ మీద తేలినట్టుగా ఒక 10 నిమిషాలు పడుకో ఇక అంతే గొర్రెలు ఉంటాయి కొన్ని అది వాక్యానుసారమా అది వాక్యంలో ఉందా ఇది ఇంతకీ క్రైస్తవ పద్ధతేనా ఏం ఆలోచించవు 10 మంది నోట నానితే చాలు దాని గొప్పదనుకుంటారు అలాంటి గొర్రెలన్నీ వస్తాయని మొదలుపెట్టాడు ఇలా నీళ్ళలో ముంచాడు ఆవిడ రెండు కాళ్ళు తల సమాంతరంగా ఒక శవములాగా నీళ్ళ మీద తేలుతూనే ఉంది చూసారు ఎంత అద్భుతం అయ్యగారు బాప్తిసం ఇస్తే బాప్తిసం అనేది నీళ్ళ మీద తేలడానికో నీళ్ళలో మునిగి సావడానికో కాదు బాప్తిసం అనేది పాపాలు కడిగి వేసుకోవడానికి మునిగి లేవాలి దానిని బాప్తిసం అంటారు అందులో యోగా స్టంట్లు చేయకూడదు అందులో మన స్విమ్మింగ్ టెక్నిక్స్ అన్నీ ఉపయోగించకూడదు ఇంకొక పనికి మనోడు బాప్తిసం ఇచ్చాడు వాడు ఎలా బాప్తిసం ఇచ్చా అంటే ఇలా బాప్తిసం ఇచ్చి ఇలా పైకి లేపి ఆ వ్యక్తి నెత్తి మీద ఇలా చేయి పెడుతూ ఉంటే ఆ మధ్యలోకి పావురం వచ్చిందంట మొన్న కన్నా పాస్టర్ చనిపోయాడు ఆ పాస్టర్ చెప్పాడు ఆయన ఏదో పాంప్లెట్ ప్రింట్ వేద్దామని వెళ్ళాడంట గ్రాఫిక్స్ సెంటర్ దగ్గరికి ఎంతసేపటికి లోపలికి వెళ్ళిన వ్యక్తి బయటికి రావటం లే లోపల ఇంకో పాస్టర్ ఉన్నాడు ఆ పాస్టర్ ఆ డిజైన్ చేసే వ్యక్తిని ఇబ్బంది పెడతామన్నాడు బాప్తిసం ఇచ్చాడు ఆ బాప్తిసం ఇచ్చిన వ్యక్తికి ఇలా నెత్తి మీద చేపినట్టుగా ఫోటో తీశాడు ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది సందు ఉంది ఈ సందులో పావురం రావాలా అని చెబుతున్నాడు ఆయనకి ఆయన సార్ ఆ సందులో పావురం పట్టదు నేను పెట్టలేనని ఈయన లేదు పెట్టాల్సిందే అని ఈయన లేదు సార్ చెప్తే అర్థం కదా మీకు అసలు అంత చిన్న దాంట్లో పావురం రాదని ఆయన గ్రాఫిక్స్ చేసే ఆయన ఈ బయట కూర్చున్నాయని ఎంతసేపటికి వాళ్ళు బయట రావట్లేదు లోపలికి వెళ్ళాడు ఏంటి విషయం అని వెళ్తే మనోడు ఏది
బాప్తిసం ఇస్తే ఆవిడ తేలింది ఇలాంటి డ్రామాలు వేస్తాడే ఆ వ్యక్తి ఇంతకీ ఇప్పుడే మ్యాజిక్ చేస్తున్నారా అంటే ఈయన బాప్తిసం ఇచ్చి ఆ వ్యక్తికి ఇలా చేయబెట్టి ప్రార్థన చేసేటప్పుడు ఎవరికి కనిపించిన ఆ పావురం కానీ ఫోటో తీసేవాడు ఫోటోలో వచ్చింది చూడండి అని చెప్పడానికి ఇదంతా ఇంత ఫోటోలో వచ్చిందంటే గ్రాఫిక్స్లో తీసుకొచ్చి పెడుతున్నాడు అక్కడ ఇలాంటి తమాషాలు నమ్మే వ్యక్తులు ఎక్కువైపోయారు క్రైస్తవ సమాజంలో బాప్తిసాలు అన్నది ఇలాంటి జిమ్మికులకు మ్యాజిక్లకు కాదు బాప్తిసాన్ని బైబిల్లో రెండు విషయాలతో పోల్చారు భక్తులు ఒకటి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి ఎర్ర సముద్రాన్ని దాటి ఇటువైపుకి వచ్చారు కదా దానితో పోలుస్తారు ఎర్ర సముద్రానికి ఇటువైపు వీళ్ళు బానిసలు ఎర్ర సముద్రానికి ఇటువైపు వీళ్ళు కటిక పేదరికాన్ని కటిక దారిద్ర్యాన్ని భయంకరమైన కష్టాన్ని అనుభవించారు మొరపెట్టారు దేవునికి బానిసలు వీళ్ళు వెట్టి చాకరి చేశారు అయితే పస్కా పశువును వదించిన ఆ రోజు అర్ధరాత్రి జరిగింది ఏంటంటే ఆ పస్కా పశువు రక్తాన్ని బట్టి వీరు బ్రతికించబడ్డారు ఐగుప్తీయులు ఆ రక్తం లేదు కాబట్టి ప్రాణం పోయింది వెంటనే రాజు ఆజ్ఞ జారీ చేశాడు మీరు వెళ్ళిపోండి అని అలా పస్కా పశువు రక్తాన్ని బట్టి బ్రతికించబడిన వీళ్ళు పరుగు పరుగున వచ్చి ఆ ఎర్ర సముద్రాన్ని దాటి యువతలకు వచ్చారు ఎర్ర సముద్రాన్ని దాటి యువతలకు వచ్చేటప్పటికీ వీళ్ళకి మీదట బానిసలు కాదు వీళ్ళు స్వతంత్రులు అయ్యారు ఆ ఎర్ర సముద్రాన్ని దాటేటప్పుడు వెనక ఫరో సైన్యం వచ్చింది ఫరో సైన్యం వచ్చి వీరిని తరవడం ప్రారంభించింది ఎర్ర సముద్రం రెండుగా చీలింది ఇస్రాయేల్ మధ్యలోంచి వెళ్ళారు వీళ్ళు కూడా వెంటబడ్డారు వారిని చంపుదామని సరిగ్గా ఫరో సైన్యం మధ్యలోకి రాగానే మరలా ఎర్ర సముద్రం వారిని ముంచివేసి చంపేసింది అంటే ఐగుప్తు దేశ బానిసత్వం ఇక మీదట లేదు ఐగుప్తు దేశంలో మనల్ని బానిసలుగా పరిపాలించి మనల్ని వెంబడిస్తూ వచ్చినటువంటి ఫరో సైన్యం ఎర్ర సముద్రంలో మునిగి చనిపోయింది ఇక మీదట మనకు శత్రువు లేడు అనేదాన్ని బాప్తిసానికి భక్తులు ఆపాదించారు ఎలాగంటే మనము పాపంలో ఉన్నాం పాపం లోకంలో ఉన్నాం ఈ లోకమంతా దుష్టుని ఎందు ఉన్నది అని భక్తుడు అంటాడు అపవాది పరిపాలనలో ఉన్నాం పాపము లోకంలో ఉన్నాం కదా బాప్తిసం అంటే ఏంటంటే ఎర్ర సముద్రం లాంటిది ఆ ఎర్ర సముద్రంలో నుంచి మనం దాటినప్పుడు మనల్ని వెంబడిస్తూ వచ్చిన పాపాలు ఎర్ర సముద్రంలో ఎలాగైతే ఫరోసైన మునిగి చనిపోయిందో అలాగే బాప్తిసం తొట్టిలో మన పాపాలన్నీ రాలిపోతాయి ఇక మీదట కనిపించవు బాప్తిసంలో నుంచి మనం ఇటువైపుకి వచ్చినప్పుడు మన పాపాలన్నీ అందులో పడి చనిపోతాయి అందులో రాలిపోతాయి మనకు విమోచన వస్తుంది ఇక మీదట లోకపు ప్రభుత్వం మన మీద ఉండదు ఐగుప్తు ప్రభుత్వం ఎలాగైతే ఇస్రాయేల్ మీద లేదో అలాగే లోకపు ప్రభుత్వం మన మీద ఇక ఉండదు అనే దానికి బాప్తిసాన్ని ఎర్ర సముద్రంతో పోల్చారు భక్తులు ఇస్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటినట్టుగా పాపలోకంలో ఉన్న మనం బాప్తిసం ద్వారా ఇటువైపుకు వస్తాం స్వతంత్రులుగా మారుతాం పాపము చేయ ప్రతివాడు పాపానికి దాసుడని యేసుప్రభు చెప్పాడు మన పాప దాస్యం నుంచి విడుదల పొందాలంటే బాప్తిసం ద్వారా యేసుప్రభును అంగీకరించాలి ఇప్పుడు మనం స్వతంత్రులం అవుతాం పాపం ఇక మీదట మన మీద ఏలుబడి చేయదు అనేదానికి ఆ ఎర్ర సముద్రాన్ని పోల్చారు రెండవ పోలిక ఏంటంటే నోవహు ఓడం తయారు చేశాడు ఎందుకని దేవుడు చెప్పాడు జలప్రలయం రాబోతుంది ఒక ఓడం తయారు చేయమని ఆ ఓడలోనికి నోవహు నోవహు భార్య నోవహు ముగ్గురు కొడుకులు కోడళ్ళు మొత్తం 8 మంది ఎక్కిన తర్వాత మహా వర్షం కురవడము ఆ జలప్రలయానికి మిగిలిన ప్రపంచం అంతా మరణించడము చనిపోవడం నాశనం కావడము ఈ 8 మంది ఓడలో ఉన్న కారణం చేత రక్షించబడ్డారు ఓడ నీళ్ళ మీద తేలింది మిగిలిన ప్రపంచం అంతా నీళ్ళలో చనిపోయింది అంతరించిపోయింది దీనిని బాప్తిసానికి ఆపాదించారు ఎలాగంటే నోవహు ఓడలో ఉన్నాడు కాబట్టి నోవహు కుటుంబం ఓడలోకి వచ్చింది కాబట్టి ఈ జలప్రలయం అనే దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డారు ఈ మిగిలిన ప్రపంచం దేవుడు ఏర్పాటు చేసిన ఆ ఓడలోనికి రాలేదు కాబట్టి ఈ దేవుని ఉగ్రత అనే జలప్రలయంలో నశించిపోయారు యేసు ప్రభు బాప్తిస్మం అనే ఒక ఓడని ప్రపంచానికి పరిచయం చేశాడు ఈ ప్రపంచమంతా దేవుని ఉగ్రత కింద ఉంది దేవుని కోపం కింద ఉంది పాపం చేస్తూ ఉంది అయితే
ఈ దేవుని ఉగ్రతలో చనిపోకుండా ఎవరైనా రక్షించబడాలంటే ఒకప్పుడు నోవహు ఓడ ఎలాగైతే ప్రళయం నుంచి రక్షించిందో అలాగే బాప్తిసం అనే ఈ ఓడలోనికి ఎవరైతే వస్తారో వారు ఈ ప్రపంచ ఉగ్రత నుంచి తప్పించుకుంటారు ఎలాగైతే పాత లోకం నీళ్ళలో మునిగి చనిపోయిందో అలాగే మన పాత రోత జీవితం ఆ బాప్తిసం నీళ్ళలో వెళ్ళిపోతాయి కొట్టుకొని పోతాయి మునిగిపోతాయి అనే దాన్ని సాదృశ్యంగా చూపించారు భక్తులు దీనికి సంబంధించి దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిదేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ స్వరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించెను ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అదేమనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే బాప్తిసం తీసుకుంటున్నావు అంటే శరీర మాలిన్యాన్ని కడుక్కోవటంలే ఆత్మ సంబంధంగా మన మీద దోషారోపణ చేస్తున్నటువంటి పాపాలు ఉన్నాయే వాటిని కడుక్కుంటున్నామని యేసుప్రభు పునరుద్ధాన మూలముగా మన మనస్సాక్షిని నిర్మలపరుచుకోవడం మనస్సాక్షి నిర్మలపరుచుకోవడం అంటే మన మనస్సాక్షి మన మీద కేకలు పెడుతూ ఉంటుంది దోషారోపణ చేస్తూ ఉంటుంది మనం ఎన్ని తప్పులు చేశామో పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ మనకైతే తెలుసు మన ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది నువ్వు తప్పు చేస్తున్నావని అది పక్కన వాళ్ళకి వినిపించకపోవచ్చు మనకే అర్థమవుతూ ఉంటుంది ఆ మనస్సాక్షి ఆ గోల ఆ ఘోష నుంచి దాన్ని నిర్మలం చేయడం ఏంటంటే బాప్తిసం ద్వారా దాన్ని నిర్మలపరచుకోవచ్చు యేసుప్రభు రక్తంలో నేను కడగబడ్డాను కనుక నా మీద కేకలు వేస్తున్న దోషారోపణ చేసిన ప్రతి దోషం యేసుప్రభు రక్తంలో నశించిపోయింది అని దానికి మనం ప్రత్యుత్తరం ఇవ్వవచ్చు ఇప్పుడు నేను గతంలో చేసిన ఏ పాపమైనా నా దగ్గరికి వచ్చి నీవు అంత మంచోడు కాదు నువ్వు పాపివి నువ్వు నరకానికి వెళ్తావు అని గనుక నాతో చెప్పిందనుకో నేను వెంటనే తిరిగి దాంతో చెప్పే మాట ఎస్ నేను పాపినే కాకపోతే 2011 ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ పొందాను బాప్తిజం తీసుకున్నాను నా పాపాలన్నీ కొట్టివేయబడ్డాయి నేను ఇప్పుడు నీతిమంతుణ్ణి ఉచితముగా నీతిమంతుణ్ణి ఉచితముగా పరిశుద్ధుణ్ణి యెషయా గ్రంథము 18 నుంచి నేను చదువుతున్నాను యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు రండి మన వివాదం తీర్చుకుందాము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును దేవుడు అన్నాడు రండి మీ పాపాలు ఎంత ఎర్రగా ఉన్నా సరే నేను తెల్లగా చేస్తాను అని చెప్తున్నాడు దేవుడు యేసు ప్రభువులో బాప్తిసం పొందినప్పుడు మన మనస్సాక్షి నిర్మలమవుతుంది పాత జీవితానికి స్వస్తి చెప్పి కొత్త జీవితానికి అడుగులు వేయడం పాత జీవితాన్ని నీళ్ళలో సమాధి చేసి క్రొత్త జీవితానికి అడుగులు వేసేదాన్ని బాప్తిసం అంటారు దీనికి సంబంధించి రోమీయులకు రాసిన పత్రిక 6:3 క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడి తిని మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము ఇక్కడ ఏమంటున్నాడు అంటే బాప్తీసం అంటే యేసుప్రభు మరణముతో సమానం యేసుప్రభు మరణించినప్పుడు సమాధిలో పెట్టారు కదా బాప్తిసం అంటే మనం కూడా మరణించడం నీళ్ళలో ఇలా ముంచినప్పుడు మరలా ఇలా తిరిగి లేపినప్పుడు యేసుప్రభు 3వ దినాన తిరిగి లేచాడు కదా సమాధిని జయించి అలా మనం తిరిగి లేవడం మనం లోక విషయంలో చచ్చిపోయేదాన్ని బాప్తిసం అంటారు దానిని అంటే నేను లోక విషయంలో చచ్చిపోతున్నాను ఈరోజు నుంచి లోక పద్ధతులు లోక ఆచారాలు లోకానికి సంబంధించిన ఏది కూడా నాకు ఇక మీదట వద్దు ఇక మీద నేను అలా బ్రతకను అని తీర్మానం చేసి దానిని బాప్తిసం రూపంలో అందరికీ సాక్ష్యం ఇస్తాం బాప్తిసం తీసుకోవడానికి నీళ్ళలో దిగినప్పుడు అర్థం ఏంటంటే
ఇక మీదట నా పాత జీవితాన్ని నేను జీవించను అని సాక్ష్యం ఇవ్వడం. దారుణం ఏంటంటే మరలా పాత జీవితాన్నే జీవిస్తారు చాలా మంది. 198 మంది, 198 మంది బాప్తిసం తొట్టిలో ఏ ప్రమాణం అయితే చేశారో దానికి పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తారు. ఇక మీదట నేను పాపమే చేయను అని దిగుతారు. మరుసటి రోజుని చేసేదంతా పాపమే. నా దగ్గరి బంధువులు చాలామంది చూశాను, చాలా దగ్గరగా చూశాను. బాప్తిజం తీసుకుంటారు, వాళ్ళ జీవితంలో బాప్తిజం తీసుకున్నామన్న ఆనవాలు కూడా ఉండదు, నటిస్తూ ఉంటారు. ఈ బాప్తిజం గురించి గలతీ పత్రికలో ఒక మాట రాయబడింది, 3:27 క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తు యేసులోని బాప్తిజం పొందిన మనం ఏం చేస్తామంట, క్రీస్తు యేసును ధరించుకొని ఉన్నారు. అంటే మనం షర్ట్ విప్పి ఇంకో షర్ట్ వేసుకుంటామే, బట్టలు మారుస్తామే, పండుగ వచ్చినప్పుడు పాత బట్టలు తీసివేసి కొత్త బట్టలు వేసుకుంటాం కదా. బాప్తిజం తొట్టిలో ఏం జరుగుతుందంటే నా పాత జీవితం అనే షర్ట్ను విప్పి నీళ్ళలో పడేసి యేసు ప్రభు అనే కొత్త చొక్కాయని వేసుకుంటున్నా. ఇక మీదట ఎవరు కనిపిస్తారు ఈ ప్రపంచానికి? యేసు ప్రభు కనిపిస్తాడు, కనిపించాలి, కానీ కనిపించట్లేదు. ఇది దౌర్భాగ్యమైన స్థితి. యేసుక్రీస్తును ధరించుకోవడం బాప్తిస్మం. బాప్తిస్మంలో యేసు ప్రభుని ధరించుకుంటాం మనం. తర్వాత బాప్తిస్మం అంటే ఏంటి అన్నదానికి పౌలు అద్భుతమైన మాట చెప్పాడు. తీతుకు రాసిన పత్రిక 3:5 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనల్ని రక్షించను అని అంటున్నాడు. బాప్తిస్మం అంటే పునర్జన్మ సంబంధమైన స్నానం. పునర్జన్మ తెలుసా? హైందవులు పునర్జన్మ ఉంది అని నమ్ముతారు. అంటే ఈ జన్మలో పాపాలు చేస్తూ బ్రతికాడనుకో, తప్పు చేస్తూ బ్రతికాడనుకో, వచ్చే జన్మలో ఎలా పడతాడు వాడు? కుక్కగానో నక్కగానో పందిగానో గేదెగానో ఏ బల్లిగానో నల్లిగానో పడతాడు అని వారి నమ్మకం. అందుకనే వారు అప్పుడప్పుడు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, నీతి కార్యాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే కాస్తంత పుణ్యాన్ని మూట కట్టుకున్నామని. అక్కడక్కడ బస్ షెల్టర్లు కట్టిస్తారు, అక్కడక్కడ చలివేంద్రాలు పెట్టిస్తారు. వారింటికి ఎవరైనా వెళ్తే వారికి 10, 20 దానం చేస్తారు, వారికి బియ్యం పెడతారు, వారికి భోజనం పెడతారు, బట్టలు ఇస్తారు. వారికి బాగా టైట్ అయిపోయిన బట్టలు ఉంటాయే, అవి మిగతా వారికి ఇచ్చి పుణ్యాన్ని మూట కట్టుకుంటారు వాళ్ళు. ఎందుకు పుణ్యాన్ని మూట కట్టుకుంటున్నావంటే, ఈ జన్మలో ఈ కొంపలో పుట్టాను, ఈ ఎర్రగారం వేసుకొని భోంచేస్తున్నాను, ఈ జన్మలో కాస్త ఇంత పుణ్యాన్ని మూట కట్టుకుంటే వచ్చే జన్మలో ఆ మేడ ఉందే ఆ అలాంటి ఇంటిలో మరలా పుట్టచ్చు అని. లేదా ఈ జన్మలో మానవ జన్మ వచ్చింది కదా, మరో జన్మలో కూడా ఉత్తమమైన మానవ జన్మ వస్తుంది, లేకపోతే ఏ పంది జన్మో కుక్క జన్మో ఏ బల్లి జన్మో నల్లి జన్మో వస్తుంది అని వారి నమ్మకం. ఎప్పుడు వస్తుందంటే పునర్జన్మ చచ్చిన తర్వాత. చచ్చిన తర్వాత ఈ వ్యక్తి చూడడం, ఆ వ్యక్తి చూడడం, అటు తర్వాత ఎవరైనా పుట్టారంటే మొత్తం కథలు చెప్తారు, అది వేరే విషయం. అయితే పౌలు ఏమంటున్నాడంటే హైందవులకి పునర్జన్మ చచ్చిన తర్వాత వస్తుందని నమ్మకము, అయితే మీరు బ్రతికుండగానే పునర్జన్మ. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిజం. బాప్తిజం తరువాత క్రొత్త జన్మ వస్తుంది మీకు అని. అదేంటి పాస్టర్ గారు మాకు రాలేదే అంటే అది మీ కర్మ, దానికి నేనేం చేయలేను. బాప్తిజం తర్వాత ఖచ్చితంగా కొత్త జన్మ రావాలి. బాప్తిజాన్ని పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నాడు పౌలు. ఆ బాప్తిజం నీళ్ళ నుంచి బయటకు వచ్చేది కొత్త వ్యక్తి, పాత వ్యక్తి కాదని పౌలు చెప్పాడు, అపోస్తలులు చెప్పారు, గతంలో భక్తులు నిరూపించారు. ఇప్పుడు పునర్జన్మలు వస్తున్నాయి, కాకపోతే పౌలు చెప్పిన పునర్జన్మ రావటంలే. మనిషిగా లోపలికి వెళ్తాం బాప్తిజం తొట్టిలోనికి, మరలా బయటకు ఎలా వస్తున్నారంటే పునర్జన్మే, కాకపోతే పంది జన్మ వస్తుంది కొంతమందికి. పంది జన్మ అంటే
కడగబడిన పంది మరలా బురదలోకి వెళ్ళినట్టు అంటే బయటికి ఏమొచ్చింది ఇప్పుడు పంది వచ్చింది పాపం పౌలు అన్నాడు బాప్తిస్మం అనేది పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే వీళ్ళకు పనికి వాళ్ళ జన్మలు వస్తున్నాయి కొంతమందికి కడగబడిన పంది మరలా బురదలోకి వెళ్తది నేను కడుక్కున్నాను పాపాలన్నీని బాప్తిస్మం దిగుతాడు బయటికి వచ్చిన తర్వాత మరలా దానికే మొదలు పెడతాడు అంటే వీడికి ఏ పునర్జన్మ వచ్చింది పంది పునర్జన్మ వచ్చింది కొంతమంది వదిలిపెట్టేస్తారు అలవాట్లు బాప్తిస్మ తోటలో దిగుతారు మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత వదిలిపెట్టిన వాటన్నింటి మరలా మొదలు పెడతారు వీడికి ఏ జన్మ వచ్చిందంటే కుక్క జన్మ వచ్చింది కుక్క కక్కిందని మరలా తింటది తన వాంతిని తానే తింటది ముందు వదిలిపెట్టేస్తాడు సిగరెట్ వదిలిపెట్టేస్తాడు బీడి వదిలిపెట్టేస్తాడు మందు వదిలిపెట్టేసి అన్ని వదిలిపెట్టేసి చూస్తే దేవదూత అనుకుంటా కొన్ని సందర్భాల్లో అంత బిల్డప్ ఇస్తాడు బాప్తిస్మ తోటలో బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులకి మరలా కక్కిన దానికి వెళ్ళి దాన్ని తింటాడు పునర్జన్మ సంబంధమైన స్నానం కాస్త కుక్క జన్మనిచ్చింది వ్యక్తికి ఇంకొంతమంది ఉంటారు గేదెలు గేదె జన్మ ఎత్తుతారు దున్నపోతు గురించి ఒక సామెత ఉంది కదా వర్షం వస్తూ ఉన్నప్పుడు అంట దున్నపోతు హాయిగా ఫీల్ అవుతుందంట సమ్మగా ఉంటుందంట దానికి కానీ ఆవు మీద రెండు మూడు చినుకులు పడ్డాయనుకో అంతే తోకలేపి చెంగు చెంగు అని గుర్తు పరిగెడతాది ఆవు ఆవుకి వర్షం నచ్చదు రెండు మూడు చినుకులు పడగానే పరుగు అందుకుంటుంది కానీ దున్నపోత మీద వర్షం పడింది అనుకో ఎంత సమ్మగా ఉంటుందో పాపం ఎందుకంటే ఆవు బురదలో దిగదు అంటించుకోదు కానీ దున్నపోత బురదలో దిగి ఒక్కో చోట ఒక కేజీ అంటించుకుంటుంది మట్టి ఆ మట్టి అంతా రాలాలంటే ఏం చేయాలి పడు ఎంత పడతావు చూద్దామని వర్షంలో నిదానంగా నడిస్తే ఇంటికి పోయేటప్పటికీ మొత్తం కరిగి కరిగి అంత కిందికి వచ్చేస్తుంది కొంతమంది గేదె జన్మలు ఎత్తుతారు బాప్తిస్మం తర్వాత అంటే అర్థం ఏంటంటే ఎంత వాక్యం చెప్తున్నా సరే చెప్పుకొని ఇష్టం అంతే వాక్యంలో ఎంత ఖండిస్తున్నా సరే అది వద్దు వద్దు అని ఎంత మొత్తుకున్నా సరే ప్రసంగికుడు కానీ నీ ఇష్టం దున్నపోత మీద వర్షం పడినట్టుంటది తప్ప జీవితాలు మారవు కొంతమందికి దీనిని గేదె జన్మ అంటారు పౌలు అన్నాడు బాప్తిస్మం అన్నది పునర్జన్మ సంబంధమైన స్నానం ఎలా మారాలంటే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయాలి అది బాప్తిస్మం తర్వాత రావాల్సింది నూతన స్వభావం రావాలి నూతన ఆలోచన విధానం రావాలి నూతన పద్ధతులు రావాలి కొత్త మనిషిగా తయారవ్వాలి ఆ వ్యక్తి ఈ వ్యక్తేనా అని అనుమాన పడాలి పక్క వ్యక్తులు అది బాప్తిస్మంలో ఉన్నటువంటి ఉద్దేశం మొత్తంగా చెప్పాలంటే ప్రపంచాన్ని మార్చుకుంటున్నాం పాప ప్రపంచం నుంచి పరిశుద్ధమైన ప్రపంచంలోకి వస్తున్నాం ఈ తలుపు అటువైపు ఏమంటారంటే బయట అంటారు కదా తలుపును దాటి ఇటువైపు వస్తే దీన్ని చర్చ్ అంటారు కదా అలాగే బాప్తిస్మం అనే దాన్ని దాటి ఇటువైపు వస్తున్నామంటే పరిశుద్ధమైన ప్రపంచంలోనికి మనం అడుగు పెట్టామని అర్థం చివరికి ఒక మాట చెప్పిన ముగిస్తాను సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను కుష్ఠరోగి అయ్యాడు కుష్ఠరోగం వచ్చింది ఒళ్ళంతా కుష్ఠి వచ్చింది పాపం అలాంటప్పుడు ఎవరో ఒక చిన్నది చెప్పింది తన ఇంట్లో పనిచేస్తున్న చిన్నది ఇస్రాయేల్ దేశంలో ఎలీషా ఉన్నాడు ఎలీషా దగ్గరికి వెళ్ళని ఎలీషా దగ్గరికి వచ్చాడు ఎలీషా అన్నాడు నీవు వెళ్ళి ఆ యోర్దాన్ నదిలో 7 సార్లు మునుగు అని చెప్పాడు ఈ వ్యక్తి వెళ్ళి యోర్దాన్ నదిలో ఎలీషా మాటను బట్టి 7 సార్లు మునిగేటప్పటికీ 7వసారి పైకి వచ్చేటప్పటికి తన చర్మం పసిపిల్లల చర్మంలాగా తయారైంది కుష్ఠరోగంతో కుళ్ళిపోయినటువంటి ఆ చర్మం ఎప్పుడైతే ఎలీషా మాట చొప్పున అందులో దిగి లేచాడో పసిపిల్లల చర్మంలాగా తయారైంది బాప్తిస్మం అంటే దీనిని నమ్మడం యేసు ప్రభు మాట చొప్పున ఈ నెలలో దిగితే నా పాపాలు పోయాయి నేను పరిశుద్ధున్నయ్యాను నేను చిన్న బిడ్డనయ్యాను అని నమ్మినప్పుడు ఆ బాప్తిసానికి ఒక విలువ ఉంటుంది ఎలీషా మాట చొప్పున కుష్ఠరోగి దిగితే కుష్ఠరోగం పోయి పసిపిల్లాడయ్యాడే పసిపిల్లల చర్మం వచ్చింది యేసయ్య ఎలీషా కంటే కోటి రెట్లు గొప్పవాడు కాదా ఆయన సిలువ మీద ప్రాణం పెట్టి చెబుతున్నాడు ఆజ్ఞాపిస్తున్నాడు బాప్తిస్మం పొందండి రక్షింపబడతారని చెబుతున్నాడు యేసుప్రభు మాట చొప్పున ఆ నీళ్ళలో దిగి మనం బయటకు వచ్చి నేను పసిబిడ్డనయ్యాను కొత్త వ్యక్తినయ్యాను నూతన వ్యక్తినయ్యాను అని అనుకుంటే గనక దీనికి ఒక అర్థం ఉంది యేసుప్రభు చెప్పాడు మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టికి వెళ్ళండి
నా గురించిన సువార్త చెప్పండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఇప్పుడు బాప్తిసం తీసుకుంటున్నావు అంటే అర్థం రాబోతున్న శిక్ష నేను తప్పించుకోవాలి అని అర్థం. ఈ మధ్యంత మనం వ్యాక్సిన్ వేయించుకున్నాం. ఎందుకు వేయించుకున్నాం వ్యాక్సిన్? భవిష్యత్తులో కరోనా వస్తుందేమో అన్న భయంతో. అంటే కరోనా మాకు రాకూడదు అనే దానికి మనం తీసుకున్న తీర్మానం ఇప్పుడే వ్యాక్సిన్ వేయించుకున్నాం. రాకముందే కొంతమంది వేయించుకోలేదు ఎందుకంటే మాకు రాదులే అని. బాప్తిజం తీసుకుంటున్నామంటే వ్యాక్సిన్ వేయించుకుంటున్నాం భవిష్యత్తులో దేవుని ఉగ్రత మా మీదకి రాకూడదు అని. కొంతమంది బాప్తిజం తీసుకున్నారు, వాళ్ళకి చాలా ధైర్యం ఉంటుంది, మాకేం కాదులే, ఈ పాస్టర్ ఇలాగ చెప్తుంటాడు, బైబిల్ అలాగ చెప్తుంటుంది, ఆ వచ్చిన రోజు చూద్దాం దేవుని ఉగ్రత అని. నోవహు ఓడలోనికి ఎక్కడం జలప్రలయం నుంచి తప్పించుకోవడం, ఎర్ర సముద్రాన్ని దాటడం బానిస బ్రతుకును విడిచిపెట్టడం, దేవుని అధికారం కిందకి రావడం, బాప్తిజం తీసుకోవడం ఈ లోకాన్ని విడిచిపెట్టి పాత జీవితాన్ని సమాధి చేసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అడుగులు వేయడం, పునర్జన్మ సంబంధమైన స్నానం బాప్తిజం. ఒకప్పుడు మన తల్లిదండ్రులకు పుట్టాం, భూ సంబంధంగా పుట్టాం, మన తల్లి లక్షణాలు మన తండ్రి లక్షణాలు మనలో పుష్కలంగా ఉన్నాయి. తల్లి గయ్యాలి గంగమ్మ అయితే నాన్న తాగుడుపోతుంటాడు కొన్ని సందర్భాల్లో. తల్లిదండ్రులు వారికి ఏ లక్షణాలు ఉన్నాయో అవే లక్షణాలు మనకి ఇస్తారు ఇద్దరు కలిపి. బాప్తిజం అంటే పైనుంచి పుట్టడం. పైనుంచి అంటే ఈ నీళ్ళని ఒక భక్తుడు తల్లి గర్భంలో అంటే ఉమ్మనీరుతో పోలుస్తాడు. ఇది తల్లి గర్భం అయితే పైనుంచి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని బీజం అంటే దేవుడికి పుట్టాము అని. దీన్నే యోహాన్ అంటాడు, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. ఎవరైతే బాప్తిజం ద్వారా యేసుప్రభువును అంగీకరిస్తున్నారో వారు దేవుని వలన పుట్టినవారు, పైనుండి పుట్టినవారు, దేవుని బీజం వల్ల పుట్టినవారు, దేవుని పిల్లలు. మన తల్లిదండ్రులు ఇచ్చిన శరీరమే ఇది, కానీ ఈ మనసు దేవుడిచ్చింది, కొత్త జీవితం ఇది. బాప్తిజం పునర్జన్మ సంబంధమైన స్నానం, యేసుప్రభువును నమ్ముతున్నానని బహిరంగ ఇచ్చే సాక్ష్యం, దేవునితో నిత్య నిబంధన, శాశ్వతమైన వడంబడిక బాప్తిజం అంటే. పాత జీవితాన్ని విడిచిపెట్టడం, కొత్త జీవితానికి అడుగులు ప్రారంభించడం, నేను దేవుని బిడ్డని అని ప్రపంచానికి సాక్ష్యం ఇవ్వడం. చాలామంది ఏమనుకుంటారంటే బాప్తిజం అంటే మతం మారడం అనుకుంటారు. బాప్తిజం అంటే మతం మారడం కాదు, మనిషి మారడం. వారు దేవుని వలన పుట్టిన వారే, దేవుని వలన పుట్టాము అని సాక్ష్యం ఇవ్వడం. బాప్తిజం తీసుకునేటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమును తీసుకోమని యేసుప్రభువు చెప్పాడు. దాని అర్థం ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం ఇస్తున్నాను చెప్పిమ్మని కాదు, మన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడుగా ఉన్న ఏక దేవుడు అని దేవుని ఉనికిని స్పష్టంగా గుర్తించి తీసుకోవడం. బైబిల్లో ఉన్న దేవుడు ఎవరంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా ఉన్న ఏక దేవుడు, ఒక్క దేవుడే తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా ఉన్నాడు అని మన దేవుని లక్షణాన్ని, దేవుని స్వభావాన్ని గుర్తెరిగి, దేవుని ఉనికిని గుర్తెరిగి తీసుకోవడం అని అంటారు. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఇచ్చాడు. కొంతమంది ఫోన్ చేసి అడిగే ప్రశ్న ఏంటంటే, అన్న మనం బాప్తిజం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలనా లేకపోతే యేసు నామంలో తీసుకోవాలనా అని. మన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా ఉన్న ఏక దేవుడు, త్రిత్వమై ఉన్న ఏక దేవుడు అని తెలిసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకుంటే ఇది రైటే. అలా కాకుండా పాత నిబంధన అంతా యేసుప్రభు గురించి ప్రవచించింది, కొత్త నిబంధన అంతా యేసుప్రభు వచ్చాడని పరిచయం చేస్తూ ఉంది, సాక్ష్యం ఇస్తూ ఉంది. మనం తండ్రిని చూడలేదు, మనం పరిశుద్ధాత్మ దేవుని చూడలేదు, మనం చూసింది యేసుప్రభుని. యేసుప్రభుని ఆరాధించినప్పుడు తండ్రిని ఆరాధించినట్టే, యేసుప్రభు ప్రార్థిస్తే తండ్రిని ప్రార్థించినట్టే, యేసుప్రభుని చూస్తే తండ్రిని చూసినట్టే అని గుర్తెరిగి, పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభుని గణపరుస్తున్నాడని గుర్తెరిగి యేసునామంలో తీసుకున్న చెల్లుతుంది. యేసుప్రభుని చూస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మను చూసినట్టే అని గుర్తెరిగి యేసునామంలో తీసుకున్న చెల్లుతుంది. లేకపోతే
మన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న ఏక దేవుడని తెలిసి తీసుకున్నా ఇది చెల్లుతుంది. అలా కాకుండా యేసుప్రభు ఎవరో తెలియకుండా యేసుప్రభు నామంలో తీసుకున్న ఉపయోగం లేదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అంటే ఏంటో తెలియకుండా దీంట్లో తీసుకున్న ఉపయోగం లేదు. తెలిసి తీసుకుంటే రెండు ఒకటే, తెలియకుండా రెండిట్లో ఏది తీసుకున్నా కూడా తప్పే. చివరిగా బాప్తిసం అంటే మనం ఈ లోకానికి గుడ్ బై చెబుతున్నామని అర్థం. ఈ లోకానికి గుడ్ బై చెబుతున్నాం, టాటా చెబుతున్నాం ఈ లోకానికి. ఈ లోకానికి టాటా చెప్పేదాన్నే బాప్తిసం అంటారు, మనకు అర్థం కావడానికి చెబుతున్నాను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ మీలో ఏమైనా నెరవేరాయా? ఈ లోకానికి టాటా చెప్పినట్టుగా కానీ, కొత్త జన్మ ఎత్తినట్టుగా కానీ, పాత జీవితాన్ని విడిచిపెట్టినట్టు కానీ, దేవుని అధికారం కిందకి వచ్చినట్టు కానీ, దేవుని ద్వారా పుట్టినట్టు కానీ, పాపాలన్నీ పోయినట్టు కానీ, ఇలాంటి లక్షణాలు ఏమైనా అనిపిస్తున్నాయా మీలో? అనిపించకపోతే చాలా ప్రమాదంలో ఉన్నాం, జాగ్రత్త. ఇప్పుడు బాప్తిజం పొందిన మనం ఆరాధిద్దాం యేసు ప్రభుని, దేవుణ్ణి. దేవా, బాప్తిజం అనే ఆ రక్షణ ఓడ ద్వారా ఈ పాప ప్రపంచాన్ని దాటుకొని, ఈ పాప ప్రపంచాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన ప్రపంచంలోనికి రావడానికి, మీ ఉగ్రతను తప్పించుకోవడానికి బాప్తిజం అనే ఆ రక్షణ ఓడని నాకు మీరు సిద్ధపరిచినందుకు మీకు వందనములు, కృతజ్ఞతలు. ఒకప్పుడు ఐగుప్తీయులు ఆ బానిస బ్రతి గురించి ఇటువైపు వాగ్దాన దేశంలోకి వచ్చారే, ఎర్ర సముద్రాన్ని దాటుకుంటూ. అలా ఎర్ర సముద్రాన్ని చీల్చినట్టుగా పాపినైన నా కోసం బాప్తిజం అనే అవకాశాన్ని తెరిచినందుకు, నీ వాగ్దాన దేశంలోనికి, పరలోక రాజ్యంలోకి నన్ను ఆహ్వానించినందుకై మీకు కృతజ్ఞతలు. వాళ్ళైతే నీళ్ళ నుంచి వచ్చారు, నోవహు నీళ్ళ మీద తేలాడు, నేనైతే యేసుప్రభు రక్తంలో కడగబడడానికి నాకు మీరు అనుగ్రహించిన కృపకై, నా కోసం యేసుప్రభు రక్తాన్ని కార్చినందుకై యేసుక్రీస్తునామములు ఆరాధిస్తున్నాం తండ్రి, ఆమెన్ అనందం. లేకపోతే ఇంత అర్థం కాకపోతే, దేవా బాప్తిజం ద్వారా నన్ను రక్షించినందుకై, నాకు పునర్జన్మనిచ్చినందుకై మీకు కృతజ్ఞతలు, యేసు పరిశుద్ధమైన నామములు ఆరాధిస్తున్నాం తండ్రి, ఆమెన్ అందం. ఒకవేళ లేకపోతే, తండ్రి బాప్తిజం అనే అవకాశాన్ని పాపినై నాకు మీరు అనుగ్రహిస్తూ ఉన్నా సరే, ఇప్పటికీ నేను దాన్ని త్రోసిపుచ్చుతూనే ఉన్నానయ్యా, దయతో నన్ను క్షమించండి. ఆ బాప్తిజం ద్వారా మీ రక్షణను నేను పొందుకోవడానికి సహాయం చేయండి. యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్ అని ప్రార్థన చేద్దాం.